రోడ్డు మీద వేల బండ్లు తిరుగుతుంటాయి. అందులో బస్సులు ఉంటాయి, బైకులు ఉంటాయి, కార్లు ఉంటాయి, ఆటోలు ఉంటాయి, టాటా సుమోలు ఉంటాయి. ఎట్లా పోయేటోళ్ళకి అట్లా పోతారు. పక్కోళ్ళ గురించి ఎవ్వరు పట్టించుకోరు. కొయ్యి కొయ్యి అని అంబులెన్స్ వస్తేనో లేదంటే సీఎం మంత్రుల కార్లు వస్తుంటేనే మాత్రమే ఆ సప్పుడుకు సైడ్ అయిపోతుంటారు కడమోళ్ళు. కానీ కొందరు ఉంటారా నాయన, బండి చెవులు ఓడిపెట్టి రయ్యి నురుకొస్తారు. హారన్ కొడితే పక్కోళ్ళు బుగులు పడతారు. గా మోతేవర్ల గురించే ఈ వార్త. రైట్, ఇక రోడ్డు రోలర్ వస్తున్నది. తొక్కుడు దొక్కితే బండ్ల పొగ కొట్టాలు పోర్క పోర్కపో. అడ్డగోలుగా సౌండ్ వచ్చే సైలెన్సర్లను ఉడవీకొచ్చి గిట్లా దొక్కిచ్చిండ్రు హైదరాబాద్ కేబీఆర్ పార్కు కాడ. 3 ఏండ్ల 19,000 కేసులు రాసినా మనోళ్ళు ఇంటలేరట. బండితో పాటు వచ్చే గొట్టము ఇంత సౌండ్ రాదు. మనోళ్ళే మార్పించుకుంటున్నారు. సప్పుడెక్కువస్తే అందరూ నన్నే చూస్తారని ఫోజులు కొట్టేటోళ్ళు, చేతులు గులగుల పెట్టేటోళ్ళు, పైకం ఎక్కువైన వాళ్ళు తీరు తీరు సౌండ్లు పెట్టించుకుంటున్నారు. ఆ మూతకు పబ్లిక్ షోలకు వెళ్లి నెత్తురు గారుడు ఒక్కటే తక్కువ. సినిమా చూసి తర్వాత ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తున్నారు అంటే మనోళ్ళు సుత హీరోలమని ఫీల్ అవుతుండ్రు అన్నట్టు. ఈసోంటి బండి ఒక్క పారి దొరికితే 1,000 దండగా, రెండో పారి చిక్కితే 2,000 ఫైన్, ముచ్చటగా మూడో పారి పట్టుకుంటే బండిని తీసుకుపోయి స్టేషన్ లో పెట్టుకుంటారట. ఇవి అమ్మేటోళ్ల మీద సుత కేసులు రాస్తారట. ఇది వరసంది ఉన్న గాలి కాలుష్యం జాలదని ఈ సప్పుళ్లతోని గాలి ఇంకింత ఖరాబ్ అవుతుంది, అడ్డమైన రోగాలు మోపైతాయి. ఎందుకురా నాయన, మీ సంబురం కోసము మంది ప్రాణాల మీదికి తెస్తారు.